తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తిరుపతిలో జరగబోతున్న లోక్సభ స్థానానికి చెందిన ఉప ఎన్నికలు ఒక లైఫ్ అండ్ డెత్ మ్యాటర్గా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ కంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కారణం ఏంటి అంటే తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విసిన ఒక సవాల్ కానివ్వండి అలాగే స్థానికంగా ఎప్పుడైతే అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిందో తెలుగుదేశం పార్టీ పనబాక లక్ష్మి గారి పేరు ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆవిడ అభ్యర్థిత్వాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేశారా లేదా అనే దానికి చాలా గ్యాప్ తర్వాత క్లారిటీ రావడం ఈ గ్యాప్ కారణం ఏంటంటే బలవంతంగా ఆమెను ఒప్పించారు భారతీయ జనతా పార్టీకి వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు అనేది ఒక అంశం అయితే ఇక్కడ జరిగేది తిరుపతి లోక్సభ స్థానానికి అంటే ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కాబట్టి వాళ్ళ పట్టు ఏంటనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఇక్కడుంది నెల్లూరులో వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో నెల్లూరులో బలం మొత్తం వైసీపీకే ఉన్న తిరుపతిలో అంటే చిత్తూరు జిల్లాలో ఆ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకవేళ బలం పట్టు టీడీపీ సాధించింది అనుకున్న అక్కడ కూడా తేడా వస్తుంది విజయం విషయంలో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి టీడీపీకి ఖచ్చితంగా ఎదురవుతుంది అనేది ఒకవేళ మరి నెల్లూరులో పరిస్థితి ఏంటి అంటే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఎలాగ ఓటింగ్ శాతాన్ని తన వైపుకు తిప్పుకుంటుంది తాజాగా చంద్రబాబు గారు చెప్పిన లెక్క ఐదు శాతం ఓట్లు తమ వైపుకు మళ్ళితే గనక వైసీపీ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఆ ఐదు శాతం తమ టీడీపీ వైపుకి మళ్ళాలి అంటే వైసీపీ ఇంటికి వెళ్ళాలి అంటే నెల్లూరులో ఆ పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉందా ఐదు శాతం ఓటింగు టీడీపీకి వచ్చేసే అంత వ్యతిరేకత నెల్లూరులా ఉందా అంటే చాలామంది అయితే రాజకీయ విశ్లేషకులు ఓపెన్గా చెప్తున్నారు ఆ పరిస్థితి లేదు అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ బరిలోకి దిగి ఎందుకంటే ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా మొత్తం మీద ప్రచారం ఆమె కూడా స్టార్ట్ చేశారు కాబట్టి రేపొద్దున ఆమె పాలైతే ఆమె అంటే ఆమెను అనవసరంగా ఇబ్బంది పెట్టారు అనే ఫీలింగ్లో ఆమె ఉంటారు రేపొద్దున్న క్యాడర్ను కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది టీడీపీ ఇంకా గెలవలేము మేము ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలో ఉంటే వేరే పార్టీ చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కనుక క్యాడర్ ఫీల్ అయితే అది అతిపెద్ద మైనస్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఈ తిరుపతి ఉప ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీకి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు తెలంగాణతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కూడా తమ సత్తా చూపించాలి అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ సో ఇటువంటి నేపథ్యంలో టీడీపీకి అవకాశం వస్తుందా రాదా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గనక ఒక ఓటమిని అది ఏ రకమైన ఓటమిని చదువు చూస్తుందా తెలుగుదేశం పార్టీ అనేది పార్టీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది ఆ ఓటమి అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి